హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అండ్ ఇవాళ మనం ఒక ఆనాటి నటీమణి కళాభినేత్రిగా ఒక నవలా నాయికగా మనందరికీ తెలిసిన వారి గురించి చెప్పుకుందాం. మన షో విత్ మీ గుర్తుకొస్తున్నాయి ఆర్జే అశ్వినిలో వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలను గుర్తు చేసుకుందాం. తెలుగు సినిమా ప్రేక్షకులకు వీరి గురించి పరిచయం అక్కర్లేదు. కొన్ని హింట్స్ ఇస్తే చాలు, మీరే గెస్ చేస్తారు. పెద్ద బొట్టు, చీరకట్టు, వారి నెక్లెస్, అలా ఆవిడ ఏం చేసినా ట్రెండ్ సెట్టరే. నేటికీ వారి పేరు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో జ్ఞాపకం అని చెప్పాలి. ఒక జానపదంలో నాయకగా, ఒక సాంఘికములో కథానాయకగా, ఒక పౌరాణికములో అభినాయకగా మనకు గుర్తుకొస్తారు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో వారి అభినయంతో సినిమా ప్రపంచంలో ఒక ప్రభంజనం సృష్టించిన నటీమణి కళాభినేత్రి వాణిశ్రీ గారు ఇవాళ మనతో పాటున్నారు. మీరు వారితో మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నంబర్లు ఇండియా నుండి 9705222005, అమెరికా నుండి 9197012005, యూకే నుండి 115888205, అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయండి. వారి గురించి ఒక ఏవి. ఆ చూపులో విద్యుత్ మెరుపు, ఆహార్యంలో అప్రమేయ ఆకర్షణ, అభినయంలో అనన్య సామాన్య ప్రతిభ, ఆత్మాభిమానంలో అభినవ సత్యభామ, నవరసా పోషణతో వలవేసిన నవలా కథానాయిక, సంభాషణలో తెలుగు తేనెల సోనల నిరజాణ, తెలుగు ప్రేక్షకుల అభిమాన సంపదను కొల్లగొట్టి ముటగట్టుకున్న మీటి నటీమణి, అభినయశ్రీ, సలక్షణ సులక్షణశ్రీ, సౌందర్యశ్రీ, కళాభినేత్రి, వెరసి శ్రీమతి వాణిశ్రీ గారికి హృదయపూర్వకంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్వాగతం, సుస్వాగతం. మనం వాణిశ్రీ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అమ్మ, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి. హలో అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో షేర్ చేసుకుంటున్నారు అండ్ మా కోరిక మన్నించి మీరు వెంటనే మీకు ఒంట్లో బాగాలేకపోయినా ఇవాళ షో చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. చెన్నైలో అంతా ఎలా ఉందని అడుగుతున్నారా? మీ ఆరోగ్యం, చెన్నైలో లైఫ్ ఎలా ఉంది, అలా మామూలుగా అడుగుతున్నాను. నా ఆరోగ్యం కొంచెం డిహైడ్రేషన్, నిన్న మొన్న కొంచెం కొంచెం ఎండలు లెక్క చేయలేదు, అది కొంచెం బాధ పెట్టింది. ఇక్కడ చక్కగా పాటిస్తున్నారండి కరోనా, ఇవన్నీ కూడాను అది అంటే కొంచెం అక్కడ మాస్క్లు వేసుకుంటున్నారు, అటు ఇటు జనం తిరగట్లేదు, రెడ్ అలర్ట్ లో ఉందనుకోండి. తక్కువగానే కేసులు నమోదయ్యాయి, బాగానే ఉంది. చెన్నై చాలా బాగుంది, ఫాలో అవుతున్నారు అందరూ. కాకపోతే ఈ ఇక్కడ ఈ టాస్ మార్క్ అని అది ఓపెన్ చేయాలా వద్దా, ఓపెన్ చేసినప్పుడు జనం విరగబడిపోవడం, అక్కడంతా గొడవలు అవడం, ఇవేవో చిన్న చిన్నవి అక్కడక్కడ జరుగుతున్నాయి తప్ప ప్రశాంతంగానే ఉంది. అదే, మీరు మా షోకి వస్తున్నారని తెలుసుకుని అసలు ఫ్యాన్స్, మీ అభిమానులు, కాలర్స్ మీద కాలర్స్, ఇంకా షో మొదలవుతూనే మీకోసం ఫస్ట్ కాల్ వెయిట్ చేస్తుందమ్మా. నేను ఆ కాల్ ఒకసారి తీసుకుని ఎవరు చేస్తున్నారో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడతాను. హలో అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, అశ్విని గారు, నా పేరు సుబ్బారావు అండి. నమస్కారం సుబ్బారావు గారు, ఎలా ఉన్నారండి? నేను బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాం అండి. ఇవాళ మనతో షోలో వాణిశ్రీ గారు వచ్చారు, మీరు మాట్లాడండి. ఉన్నారు? యా యా, నమస్తే అండి వాణిశ్రీ గారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. నమస్కారం అండి, నాకు కూడాను, నాకు కూడా చాలా సంతోషం. యా, అదే అసలు నాకు తట్టట్లేదు ఏం అడగలో, కానీ రెండు మూడు క్వశ్చన్లు అడుగుతానండి. సో మీరు ఇప్పటికీ ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారండి వాణిశ్రీ గారు? ఉంటాయండి, ఒక 350 అట్లా ఉంటాయి. ఓకే, మీ అంటే ఇప్పుడు ఫేవరెట్ మూవీస్ అని ఉంటాయి కదండి మీకు కూడా, అంటే ఆఫ్ కోర్స్ మాకు చాలా ఉన్నాయండి, కానీ మీకు కూడా ఉంటాయి కదా బాగా అనిపించినవి, ఏమి ఏమి మీకు గుర్తుకొస్తాయండి మంచి మూవీస్ మీరు చేసినవి అంటే మీకు బాగా నచ్చినవి? నేను అనుకునేది ఏంటంటే
అన్ని మూవీస్ నచ్చిన మూవీసే, నచ్చకుండా ఏది చేయలేదు. అప్పట్లో కథలు విని పాత్ర బాగుంటే చేసేదాన్ని. సక్సెస్ అయిన మూవీస్ అన్ని చాలా మంచి చిత్రాలని నేను అనుకోను. అంటే విజయాన్ని అందుకొని కొన్ని సినిమాలు కూడా, చాలా సినిమాలు ఉన్నాయి నాకు నచ్చిన సినిమాలు. అంటే సత్యానికి సంకెళ్ళు, తర్వాత ఉన్నాయండి రెండు మూడు. అంటే బాగా మా మా ఘోరంత దీపం, తర్వాత ఇద్దరు అమ్మాయిలు, అంటే మళ్ళీ ఒకసారి చూడాలి అనిపించేటువంటి చిత్రాలను మాత్రమే నేను చెప్తున్నాను. నేను వేసిన చిత్రాలన్నీ చూస్తాను నేను, కానీ బాగా ముఖ్యంగా చూసేది మరపురాని కథ. మరపురాని కథ నాకు చాలా ఇష్టం. నేను చాలా చిన్నప్పుడు చూసాను ఆ సినిమా. లైఫ్ అంటే ఏమిటో తెలియనప్పుడు, యాక్టింగ్ అంటే ఏమిటో తెలియనప్పుడు, జస్ట్ డైరెక్టర్ చెప్పినవి మాత్రమే వాళ్ళు ఏం చెప్తున్నారని ఆ చెప్పిన దాన్ని అనుకరించి చూసేదాన్ని. ఒక్కోసారి నాటకం డాన్స్ రావడం వల్ల ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వచ్చేవి అన్నమాట. డాన్స్ నేర్చుకోవడం వల్ల వచ్చాయి, డ్రామా అనుభవం వల్ల వచ్చాయి. అట్లాగా బాగా బాగా మనసులో నాకు నచ్చిన చిత్రం ఇంకో చిత్రం ఉందండి, కృష్ణవేణి. కృష్ణవేణి దాదాపు నాకు ఒకలాంటి, అంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా మిగతా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కృష్ణవేణి పోలికలు కొంచెం వస్తున్నాయి చూసుకోండి అని దర్శకులు చెప్పేంత అంతగా నాలో అది ఆ రసానుభూతి ఉండిపోయిందండి కృష్ణవేణి. కృష్ణవేణిలో అందులో లాస్ట్ లో ఒక క్లైమాక్స్ లో ఆవిడకి కొంచెం అంటే మళ్ళీ పోయిందనుకున్న పిచ్చి మళ్ళీ వచ్చేసింది, దానివల్ల ఆవిడ కొన్ని ఇవి ఉన్నాయి డైలాగ్స్ మాట్లాడడం యాక్షన్స్ అవన్నీ, అవి నాకు బాగా మనసుకు హత్తుకున్నాయి. అంటే చాలా లోపల లీనమైపోయి చేశాను నేను. అది కొంత దూరం నాతో ఒక 5-6 నెలలు ట్రావెల్ చేసే ఆ హావభావ ప్రదర్శనలన్నీ కూడాను. ఆ తర్వాత కొద్ది కొద్దిగా కృష్ణవేణి నాలో నుంచి బయటకు పంపించడానికి చాలా టైం పట్టింది. వాణిశ్రీ గారు మనతో పాటు మీతో మాట్లాడడానికి 5-6 కాల్స్ కాలర్స్ ఆత్మీయులు మనతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. నేను కాల్స్ తీసుకోమంటారా? తీసుకోండి అమ్మా. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఏ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? అశ్విని గారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి అశ్విని గారు, నేను కృష్ణ మాట్లాడుతున్నాను అండి, నేను ఆస్ట్రేలియా నుంచి. నమస్కారం అండి వాణిశ్రీ గారు. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం అండి మీరు ఎన్ఆర్ఏ రేడియోకు రావడము. సో మాకెంతో సంతోషకరంగా ఉందండి. యాక్చువల్గా మాటలు కూడా రావడం లేదు ఇందులో ఈ సంతోషకరంగా. కానీ ముందుగా మా అందరి ఎన్ఆర్ఏ ఆత్మీయులందరి తరపున, ఎన్ఆర్ఏ టీం తరపున అందుకొని మా మందార మకరంద రత్నాల మాలా అండి, స్వాగతం సుస్వాగతం మా ఎన్ఆర్ఏ రేడియోకు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎన్నాళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళి? నేనండి నియర్లీ 10 ఇయర్స్ అవుతుందండి. మేము చిన్నప్పటి నుంచి. సారీ అండి, మీరు ఆస్ట్రేలియాలో ఏ ప్రాంతంలో ఉంటారు? మేము సిడ్నీలో ఉంటామండి. ఓకే. మేము చిన్నప్పటి నుంచి మీ మూవీ చూస్తూ 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 పెరిగామండి. సో అట్లంటే మా అసలు ఫ్యామిలీలో ఒక మెంబర్ లేక అలా మూవీస్ లో అందరు ఫ్యామిలీస్ తో చూసేవాళ్ళం కాబట్టి అసలు మా ఫ్యామిలీ మెంబర్ లేక ఉండేవారు అనమాట చిన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీ నుంచి మేము చూస్తున్నాం అనమాట. సో ఒక్క మూవీ అని కాదు, మేము ఎన్నో మూవీస్ హిట్ మూవీస్ ఉన్నాయి, అన్ని మూవీ చాలా బాగుంటాయి. స్పెషల్లీ మీ అంటే మీ ఎక్స్ప్రెషన్స్, స్పెషల్లీ నాకు గుర్తున్న మూవీ అంటే జీవన జ్యోతి, ఎప్పటికీ గుర్తుంటది మూవీ.
సాంగ్స్ కానీ అలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా మీకు ఉంటే ఛాన్స్ ఉంటే ఇంకా మీరు ఎన్నో సీరియల్స్ కానీ మూవీస్ కానీ చేయాలని అనుకుంటున్నామండి. మీకు ఒకవేళ మీకు అవకాశం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ ఏ రూల్స్ తీసుకుంటారు, అంటే మీకు ఇష్టమైన రూల్స్? ఇప్పట్లో అంటే అయిపోయాయి కదండి, నేను చేయవలసిన రూల్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు నేను చేయగలనాలని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కూడా నా మనసులో ఉంది. నేను ప్రస్తుతం బాగా అంటే రోల్స్ చేసి అలసిపోయాను. రిటైర్ అయిన జీవితంలో గడుపుతున్నాను ఇప్పుడు. నాకు కొత్తగా మళ్ళీ నేను మేకప్ వేసుకుని మళ్ళీ కొత్తగా వాళ్ళు చెప్పిన పాత్రని సెట్లోకి వెళ్ళి నటించేంత ఓపిక అది నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒకసారి సినీ సముద్రంలో ఇది ఇది అలసిపోయి గట్టుకు వచ్చేసాను. నేను ఇక మళ్ళీ సముద్రంలో దిగడానికి భయం, నేను మళ్ళీ ఈదగలనా లేనా అనే ఒక భయం కూడా ఉంది. అందుకని నేను ఇప్పుడు ఏమి సినిమాలు పెద్దగా నేను అడుగుతారు, అప్పుడప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటారు, కానీ నాకు పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ మరోసారి మా ఇన్నరే రేడియో కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి అశ్విని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ క్రిష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, నమస్తే అమ్మ అశ్విని గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారు. సత్యనారాయణపురం విజయవాడ. బాగున్నారండి. నమస్తే అమ్మ. వానిస్ నమస్తే అమ్మ. నమస్తే అండి. చిన్నప్పుడు మీ సినిమా చూసి పెరిగావమ్మ. ఆత్మీయులు, ప్రేమ నగరు, దసరా బులెట్, బంగారు, తర్వాత జీవంతరంగులు, చక్రవాకం, జీవన్జ్యోతి, ఇలా ఎన్నో సినిమాలు అమ్మ మీ సినిమా చూసి పెరిగాయి. ఏ సెకండ్ ఇన్నింగ్స్ లో అప్పారెంట్ దారేది, బొబ్బిలాజం కూడా మీరు యాక్షన్ చూసాం. నాకు బాగా నచ్చిన సినిమా చెప్పాలని మీ సినిమాలో ప్రేమ నగర్ అమ్మ. ఇక హైలెట్ అవసరం అంతే, దాని తిరగలేదు. ప్రేమ నగర్ లో మీకు నచ్చిన సాంగ్, నచ్చిన డైలాగ్? ప్రేమనగర్లోనే కాదండి, నాకు వాళ్ళు రాసిన డైలాగ్స్ అన్ని నేను బాగానే చదువుతాను, బాగానే చెప్తాను. నచ్చిన పాట తేట తేట తెలుగులో నాకు చాలా ఇష్టం అండి. నచ్చిన డైలాగ్? డైలాగ్లు అన్ని మర్చిపోయానండి. ఏదో ఉన్నాయి, ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. చిన్న డైలాగ్ సినిమాని మార్చేస్తుంది కదా. అయ్యో లేదండి, నాకు అసలు జ్ఞాపకం లేదు. పని అనేది అక్కినేని నాగేశ్వరరావు గారి డైలాగ్ అది. అవునమ్మా, డైలాగ్ వల్ల సినిమా మొత్తం మారిపోద్ది. అక్కడి నుంచి స్టోరీ అందుకుంటది. ఇద్దరు పోటీ చేసి యాక్షన్ కూడా, ఇద్దరు కూడా హెడ్స్. సరేనమ్మా, ఓకే, చాలా మన చాలా మంది ఉన్నాం కాలర్స్. బయమ్మ ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా అమ్మ, వేరే కాలర్స్ కూడా ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకొక కాల్ కనెక్ట్ చేస్తున్నానండి మీకు. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అశ్విని, నేను సౌజన్య మాట్లాడుతున్నాను కాలిఫోర్నియా నుంచి. సౌజన్య గారు హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాము, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విని, మనకి కళాభినేత్రి వాణిశ్రీ గారిని మన తెలుగు అన్నారు రేడియోకి తెచ్చేందుకు ముందుగా నీకు కృతజ్ఞతలు. ఆవిడ ఒప్పుకోవడం, ఆవిడ ఒప్పుకోవడమే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతుంది. నేను అడగాల్సిన క్వశ్చన్స్ కూడా నాకు అసలు అర్హత లేదు, నేను అడగలేను అనుకుంటున్నాను, బట్ మీరందరూ కాల్స్ చేసి నేను రాసుకున్న క్వశ్చన్స్ అన్ని మీరు అడిగేస్తున్నారు. అంతే నీకు అయితే. అమ్మ వాణిశ్రీ గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అమ్మ. కాలిఫోర్నియాలోనే ఉంటున్నామ్మా మేము, శాన్ ఫ్రాన్సిస్కోకి దగ్గర. అమ్మా మీకు అంటే అడగాలి అంటే బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ నా క్వశ్చన్ ఏంటి అంటే మీరు నాగేశ్వరరావు గారితో దసరా బులెట్ చేశారు, చాలా సినిమాలు చేశారు. దసరా బులెట్ లో మీరు నాగేశ్వరరావు గారిని చాలా ఆట పట్టించారు, బావా బావా అనేసి, అండ్ చంద్రశేఖర్ గారితో యాక్ట్ చేశారు. అదే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మీ సెకండ్ ఇన్నింగ్స్ లోని నాగార్జున గారితో అల్లరల్లుడు సినిమాలో యాక్ట్ చేశారు. అవును, అప్పుడు ఎలా అనిపించేది? ఎందుకంటే మీరు నాగార్జున గారు చిన్నతనం కూడా చూసుంటారు కదా, స్టూడియోస్ కి రావటము అవన్నీ.
అతనికి అత్తగారికి చేసినప్పుడు అతనితో డాన్స్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళతో? నవ్వుకున్నానమ్మా, ఎందుకంటే అల్లరల్లుడు సినిమా చూసినప్పుడు మచిలీపట్నం మాయాబజార్ సాంగ్ కి మీరిద్దరు డాన్స్ చేస్తున్న ఎంత అంటే ఎంత క్యూట్ గా ఉంది అంటే అబ్బా ఎంత బాగున్నారు. తండ్రితో హీరోయిన్ యాక్ట్ చేస్తారు, ఇక్కడ కొడుకు దగ్గరికి వచ్చాక అత్తగారు యాక్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ చూడడానికి మీరు అత్తగారు కనిపించలేదు, మీరు ఇంకో హీరోయిన్ లాగే కనిపించారు మాకు అక్కడ చూసే వాళ్ళకి. అల్లుడు అని ఎప్పుడైతే మనం అంటున్నామో అది అంతా అత్తగారి కదే ఉంటుంది. దొంగ అల్లుడు, హల అల్లుడు, పెద్దింటి అల్లుడు, ఈ రకరకాల అల్లుళ్ళు అన్నమాట. అందులో నాగార్జున గారితో చేస్తున్నప్పుడు నవ్వుకునేదాన్ని నేను. నేను నాగార్జున చిన్నబాబు అనే పిలిచేవాళ్ళం చిన్నప్పుడు. పెద్దబాబు ఏమో పెద్ద కొడుకు వెంకట్, చిన్నబాబు నేను నాగార్జున గారిని పిలిచాము. ఆయన అసలు నటుడు అవుతాడని కూడా ఆ రోజుల్లో మేము అనుకోలేదు. మా సెట్స్కి వస్తున్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ లో తిరుగుతున్నప్పుడు కానీ అనుకోలేదు. ఆయనతో డాన్స్ వేసినప్పుడు నవ్వు వచ్చింది నాకు, కొంచెం సిగ్గు అనిపించింది. ఏంటి లేదమ్మా బాగుంటుందమ్మా అని ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు మీకు సాంగ్ పెట్టాలనే పెట్టామమ్మా, బాగుంటుంది ఇవ్వండి అని అన్నారు. ఆ సినిమా బాగా సక్సెస్ అయిందమ్మా, ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఇంకోటి అమ్మా, ఇంకోటి ఈ రీసెంట్ డేస్ లో ఈ మధ్య కాలంలో మా పిల్లలతో కూడా కూర్చోబెట్టి కూర్చొని చూసాం ఆ సినిమా. మా పిల్లలు ఎంత నవ్వుకున్నారని సినిమా చూసి, మీకు నాగార్జున గారికి అండ్ నగ్మ గారి మధ్యలో జరిగే మీనా గారి అందరు జరిగే కలర్ ఉంటుంది డైనింగ్ ఏరియాలో చికెన్ బిర్యానీ అవును అదొకటి. తర్వాత మీరు సీతారత్నం గారు అబ్బాయిలోని అండ్ యావండి ఆవిడ వచ్చిన సినిమాలో కూడా యాక్ట్ చేశారు శారద గారితో శోభన్ బాబు గారు. మీ సినిమా లిస్ట్ చాలా మటుకు తెలుసు అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. కానీ సౌజన్య గారు నా క్వశ్చన్స్ అండి, నా క్వశ్చన్స్ అన్ని మీరు అడిగేస్తున్నారు. ఒక మాట చెప్పనమ్మా, నా రీఎంట్రీలో సీతారత్నం గారి అబ్బాయి చాలా మహత్తరమైన చిత్రం అమ్మా, నాకు బాగా నచ్చిన చిత్రం. రీఎంట్రీలో రెండోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి కథాఫలం ఉన్నటువంటి ఒక చిత్రం అమ్మా అది. చాలా సంతోషం అమ్మా, అసలు మీతో మాట్లాడే అదృష్టం మాకు దక్కుతుంది అని మేము అనుకోలేదు. మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు మాకు ఈ సదాకాశం ఇచ్చినందుకు. మీరు ఇంకా ఇలాగే నిండు నూరేళ్ళు ఇలాగే హాయిగా సంతోషంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సౌజన్య గారు ఫర్ కాలింగ్ అండి. ఇంకొక లాస్ట్ కాల్ తీసుకుంటానండి, వీళ్ళు ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నారు మనతో పాటు మాట్లాడడానికి. యా హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు సతీష్ అండి, ఫ్రమ్ సెనగల్ నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ వెయిటింగ్ అండి. మనతో పాటు వాణిశ్రీ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి. వాణిశ్రీ అమ్మా బాగున్నారమ్మా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామమ్మా. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు గంగామంగ సినిమా గురించి అంటే ఇంకా నాకు అందులో మీ క్యారెక్టర్ అంటే అబ్బా నాకు చాలా ఇష్టం అండి. అందులో మీ క్యారెక్టర్ అంటే మీ గొంతులోనే తెలిసిపోతుంది ఎంత ఇష్టం. అందులో మీరు చేసిన ఫీట్స్ కానీ టూ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం అండి. అందులో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? సెనగల్ అండి, ఆఫ్రికా నుంచి మాట్లాడుతున్నాను నేను. అందరూ చూస్తున్నారు అంటారు కానీ కొంచెం దసరా బుల్లోడు గానీ గంగామంగ గానీ ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి మళ్ళీ మళ్ళీ చూస్తారు పెద్దవాళ్ళు కూడా, చిన్నపిల్లలు మాత్రమే కాదు వాళ్ళు కూడా బాగా చూస్తారు ఆ సినిమాల్ని, నవ్వుకుంటారు. రామా నాగేశ్వరరావు గారితో వాణిశ్రీ డైలాగులు అది విని వాళ్ళు నవ్వుకుంటారు. ఆ నవ్వుకోవడం కోసం ఆ సినిమాలు చూస్తారు అన్నమాట. అవునమ్మా, అందులో మీ స్లాంగ్ కూడా చాలా బాగా నాచురల్ గా మాట్లాడతారు, మాట్లాడుతున్నప్పుడల్లా నవ్వు. అవును అవును అవును, పల్లెటూరు అమ్మాయి కదా.
అవునండి, పల్లెటూరు అమ్మాయి తర్వాత అట్లా మామూలు హౌస్ రిచ్ అమ్మాయి కూడా రెండు క్యారెక్టర్లు ఉంటాయి కదండి, నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. అందులో పల్లెటూరు అమ్మాయి ఇంకా బాగా యాడ్ చేస్తారు, రఫ్గా ఉంటది అనమాట. అప్పుడే అనిపించింది అమ్మగారు చాలా బాగా యాడ్ చేస్తారండి. బట్ ఏంటంటే నాకు ఇంకా అదృష్టం ఏంటంటే మీతో మాట్లాడడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు వెళ్ళి అన్నాళ్ళు అక్కడికి వెళ్ళి? నేను 2012లో వెళ్ళి వచ్చానండి ఇక్కడికి, 2012 అండి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అదే ఇప్పుడు ఇప్పటిదాకా చాలా మంది కాలర్స్ కాల్ చేశారు, ఇప్పుడు నేను కొన్ని కొంచెం సేపు వాణిశ్రీ గారితో మాట్లాడాక మీ కాల్స్ మళ్ళీ తీసుకుంటానండి. సో అమ్మ, మీరు మిస్ అయిపోయిన పాత్ర ఏదైనా ఉందా, అంటే మీరు చెయ్యాలి అనుకుని చేయలేని పాత్ర ఏదైనా ఉందా ఎనీ సినిమాల్లో? ఒకటి మూగ పాత్ర ఒకటి అనుకున్నారు అప్పట్లో, ఆ అమ్మాయి కొంచెం వినపడదు, ఆ అమ్మాయికి వినపడదు, మాట్లాడలేదు, అదేదో ఒక సబ్జెక్ట్ అనుకున్నారు. కానీ అది వాణిశ్రీ మాట్లాడకపోతే ఎందుకు అని అన్నారు. వాణిశ్రీ మాటలు వినాలని వాణిశ్రీ పాటలు, వాణిశ్రీ హెయిర్ స్టైల్స్, వాణిశ్రీ డగలు ఇవి చూడడానికి వస్తాం. ఎక్కడో ఒక మోగది అంటే ఎవరు చూస్తారు అనని అది తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది డిస్కరేజ్ చేశారు వద్దు అని, అందుకని వాళ్ళు తీయలేదు. మిగతా అన్ని పాత్రలు చేశారండి మామూలుగా, అంటే మీరు నటించిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన చిత్రం, అంటే మీరు స్టోరీని చూసి ఇష్టపడేవారా లేకపోతే మీ నటన చూసి మీకు ఆ మూవీ ఇష్టమా? కొంచెం స్టార్ వాల్యూ పెరిగాక స్టోరీ చూడడం మొదలు పెట్టానమ్మా. ఒకటి మనకి అక్కడ ఏంటంటే, నేను ఇండస్ట్రీకి కావాలా, నాకు ఇండస్ట్రీ కావాలని రెండు క్వశ్చన్స్ అమ్మా. నాకు ఇండస్ట్రీ కావాల్సిన వచ్చినప్పుడు నేను అసలు ఎవరిని ఏం అడగలేదు, క్యారెక్టర్ మాత్రం తెలుసుకొని చేసేసేదాన్ని. నేను ఇండస్ట్రీకి అవసరం అని వచ్చిన తర్వాత నేను కథలు వినడం మొదలు పెట్టాను. మంచి కథ, మంచి పాత్ర, మంచి సందేశాలు ఇట్లా ఉండేలాగా అంటే మనసుకు నచ్చితే చేసేదాన్ని అనమాట. మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు జాయిన్ అయ్యారండి, నేను మళ్ళీ కాల్ కనెక్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి అశ్విని గారు, నేను క్రాంతి మాట్లాడుతున్నానండి ఉగాండా నుంచి. హలో అండి క్రాంతి గారు, మనతో పాటు వాణిశ్రీ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి. తప్పకుండా అండి. నమస్తే అండి కళాభినేత్రి వాణిశ్రీ గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారండి? చాలా ఆనందంగా ఉందండి మీతో మాట్లాడడం అది లైవ్ లో. చెప్పండి అమ్మా, ఉగాండాలో మీరు ఎక్కడికి వెళ్ళి? మేము ఇక్కడ 3 ఇయర్స్ అయిపోయిందండి, ఇది 4th ఇయర్ అండి. అవునా? అవునండి. మీ యాక్టింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. అంటే మీరు ఎక్కువగా పొగరుబోతు క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. దాన్ని పొగరుబోతనం అంటారమ్మా, ఆత్మాభిమానం అంటారు. ఎదుటి వాళ్ళని కొట్టేయడం, ఎదుటి వాళ్ళని తిట్టడం, అలాంటిది ఏదన్నా రెబల్ గా ఉండేవాళ్ళని పొగరుబోతులు అంటారు. కొంచెం వ్యక్తిత్వం ఉండి ఆత్మాభిమానం ఉండి ఉండేవాళ్ళని ఆత్మాభిమానులు అంటారు. చాలా వాళ్ళకి కొంచెం లోపల నేను అనే అహంతో పాటు అభిమానం కూడా ఉంటుంది. చెప్పండి అమ్మా. అవునండి అవునండి. అది మీరు మీరు చేసిన క్యారెక్టర్స్ లో మీకు బెస్ట్ అనిపించిన క్యారెక్టర్ ఏంటండి, అంటే వెంటనే గుర్తొచ్చింది? నాకు అన్ని పాత్రలు నాకు నచ్చే చేశానమ్మా. నాకు చాలా బాగుంది అనిపించింది ప్రేమనగర్, అంటే ప్రేమనగర్ అంటే అది బాగా కొంచెం ఆర్టిస్ట్ గా నిలదొక్కున్నాక చేసిన సినిమా అది. మళ్ళీ మీ గొంతు, మీ గొంతు అయితే నిజంగా అసలు కంచు కంటన్నా ఉందండి. అప్పుడు అప్పుడు చేసిన యాక్టర్ గానీ యాక్ట్రెసెస్ కానీ
గొంతు వింటే వాళ్ళ గొంతు వయసును బట్టి మారుతూ ఉంటుంది కదా, మీ గొంతులో ఎటు వంటి మార్పు లేదండి. నేను స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ వింటున్నాను కదా, అసలు ఎలా ఉందంటే అప్పుడు మీరు ఎలా మీ గొంతు ఎలా ఉందో అలానే ఉందండి, అసలు చేంజ్ అవ్వలేదు. అంటే పల్ల వరుస వల్ల కానీ గొంతులు లేదండి, ఏ ఏజ్ అయ్యేపటికి మారుతూ ఉంటుంది కదండి. ఎగ్జాంపుల్ గుమ్మడి గారు వాళ్ళ వాయిస్ వింటున్నప్పుడు అంటే లోపల ఉండే వాయిస్ ఒకటే ఏమో, కానీ ఏజ్ అయిపోయేపటికి చేంజ్ అయిపోతుందండి ఆ వాయిస్, అలానే ఉండదు. చాలా బాధ అనిపిస్తుంది, ఎంత కంచుగంటమైన వాయిస్ మారిపోయింది కదా అని. మీది మాత్రం అలానే ఉందండి. థ్యాంక్ యూ అండి, మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అశ్విని గారు బాయ్ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అమ్మ ఇంకొక కాలర్ ఉన్నారు, ఇంకొక ఆత్మీయులు ఉన్నారు మనతో పాటు. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, నేను అమెరికా న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మగారు వాణిశ్రీ గారు బాగున్నారా అండి? నమస్కారం అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మాకు రాత్రి సమయము 1:30 అవుతుంది, అయినప్పటికీ కూడా మీ షో కోసం వెయిట్ చేస్తూ వింటున్నాము. చాలా చక్కగా నిజంగా హ్యాట్స్ అప్ అమ్మా, థ్యాంక్ యూ. మీకు మీ ఆరోగ్యం ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా తెలుగు ఇండస్ట్రీ ఉంది అంటే మీలాంటి వాళ్ళ మార్గదర్శనంలో ఉందని మేము కోరుకుంటున్నాం అమ్మా. ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విలాస్ గారు. అలాగే కాల్స్ కూడా చాలా ఫ్లో ఉంది, సో నేను డైరెక్ట్గా కాల్ తీసుకోబోతున్నానండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, నా పేరు సుధారాణి. హలో సుధారాణి గారు, బాగున్నారా అండి? వైజాగ్ అండి, వైజాగ్ అండి. మనతో పాటు వాణిశ్రీ గారు ఉన్నారండి, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో నమస్తే అమ్మా, వాణిశ్రీ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చాలా చాలా సంవత్సరాల నుండి నేను మీ ఫ్యాన్, చాలా నాకు చాలా ఇష్టం. మీరంటే మంచి మంచి పాటలు చాలా చాలా బాగుంటాయి అమ్మా, చాలా సంతోషంగా ఉంది మీతో ఇలా మాట్లాడుతానని నేను ఎప్పుడు ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ అమ్మా, వైజాగ్. వైజాగ్ నుంచి? వైజాగ్. చెప్పండి అమ్మా. నాకు మీ పాటలు అంటే చాలా చాలా ఇష్టం అండి, మంచి పాటలు నా ఇష్టం. అది నా పాటలు కాదమ్మా, సుశీలమ్మ గారు పాడారు నా కోసం. సుశీలమ్మ పాటలు కూడా యాక్టింగ్ మీరే చేశారు కదా, మీరే చేశారు కదా, మాకు మీరే గుర్తున్నారు. మీరంటే చాలా చాలా ఇప్పుడు సడన్ గా పాటలు, చాలా పాటలు నాకు ఇష్టము, కానీ వెంటనే గుర్తు రావట్లేదు. మీతో మాట్లాడటమే మాకు చాలా చాలా అదృష్టం, యాంగ్జైటీగా ఉంది. పర్వాలేదమ్మా, మాట్లాడండి. అదే అదే, చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎన్ఆర్ఐ రేడియోకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. చాలా పాటలు గుర్తున్నాయి, ఇప్పుడు సడన్ గా ఒక పాట కూడా గుర్తు రావట్లేదు. నాకు చాలా ఇష్టమైన పాట చెప్పు బావా. అవి అవన్నీ అవి కాదు, వాటికన్నా ఇంకా వస్తుందండి. సుధారాణి గారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే. హలో హలో అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, వైజాగ్ నుండి సుశీల ఫ్రైడ్ తోట, వైజాగ్ నుండి. చెప్పలేనంత ఆనందంగా ఉంది. అవునమ్మా, చాలా సంతోషం. నమస్తే అమ్మా వాణిశ్రీ గారు. అమ్మా మీతో మాట్లాడే భాగ్యం కలుగుతుందని నా జన్మలో అనుకోలేదు, కలిగింది. నేను అప్పుడప్పుడు వస్తుంటానమ్మా వైజాగ్. తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల,
కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తగిలిందయ్యో తగిలింది పైన గాలి, ఎగిరిందమ్మో ఎగిరింది పైట కొంగు, ఎల్లొస్తాను మావ మళ్ళొస్తాను మళ్ళొస్తాను ఎరి వెళ్ళొస్తాను. ఓయ్ కారణ మైనరు కాలం మారింది మైనరు, ఇక తగ్గాలి మీ జోరు, మా చేతికి వచ్చాయి తాళాలు. హత్తిరే అమ్మ గురించి ఎన్ని విషయాలు కావాలంటే అన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే అంత ఇష్టం. అమ్మ కట్టుకున్న చీరలు, అమ్మ కట్టుకున్న నగలు, ఇవన్నీ మా ఇంట్లో వేసుకుండి వాళ్ళు. అమ్మ మాట్లాడండి ఒకసారి, పలకరించండి. నా పేరు సుశీల. సుశీల అమ్మ నా పేరు. అమ్మ చాలా చాలా ఇష్టం, మామూలుగా కాదు మీరంటే. మీకోసం చిన్న పాటలు పాడాను, నేను కూడా పేరు సార్థకం చేసుకున్నాను. నా పేరు సుశీల, నేను పాడిన పాటలన్నీ వాణిశ్రీ గారి పాటలే పాడతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ సుశీల గారు. వేరే కాలర్స్ లైన్ లో ఉన్నారండి. నమస్తే అమ్మ, ఈ మాత్రం అవకాశం దొరికింది చాలు అమ్మతో మాట్లాడే అవకాశం. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మ, బాయ్ బాయ్, నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు శోభారాణి అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. వాణిశ్రీ గారు మీరంటే చాలా 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 అభిమానం అండి నాకు. అసలు మీరు ఇలా మా ఎన్ఆర్ఐ రేడియోకి రావటమే మాకు చాలా అదృష్టం అనమాట. మీతో ఇలా మాట్లాడే అవకాశం మాకు దక్కినందుకు నిజంగా అశ్విని గారికి ధన్యవాదాలు చెప్పాలండి. అయ్యో, నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు, మన కోసం ఆవిడకి ఒంట్లో బాగాలేకపోయినా ఈ షో అయ్యో చేస్తానమ్మా పర్వాలేదు అని అన్నందుకు నేనే చాలా 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 థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఓకే అండి, వాణిశ్రీ గారు ఒక్కసారి మీతో మాట్లాడతానండి. చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఎలా ఉన్నారు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నానమ్మా నేను. శోభారాణి అమ్మ నా పేరు. అభినయశ్రీ, వాణిశ్రీ, కవుల కల్పనకు కావ్యశ్రీ, వాణిశ్రీ, తెలుగు వెలుగుల చిత్ర సీమకు జీవన జ్యోతి వినీవు, ఎందరో తారలకు గోరంత దీపాన్ని వినీవు. నీ ప్రేమతో ప్రేమనగర్ సృష్టించి, నీ అభిమానంతో జీవన తరంగాలపై తేలియాడించి, నీ నవ్వుతో మమ్ము కట్టి పడేసిన వాణిశ్రీ అమ్మ మీకు శతకోటి వందనాలమ్మా. అమ్మ నేను ఒక చిన్న ప్రశ్న అమ్మా, మీరు పౌరాణిక పాత్రలో కూడా నటించారు కదా, మీకు నచ్చిన పౌరాణిక పాత్రలో ఒక సన్నివేశం ఏదైనా ఒక చెప్పండమ్మా. హలో 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 ఒకసారి వాణిశ్రీ గారు మాట్లాడుతుంది. అమ్మా వాణిశ్రీ గారు, మీ మీద ఏదో చిన్న రెండు మాటలు రాశానమ్మా, మరి మీ సినిమాలు వచ్చేలాగా నేను చిన్న కవిత రాశాను, వినే ఉంటారు. మరి మీరు పౌరాణిక పాత్రలు కూడా కొన్ని పాత్రలు చేశారు కదమ్మా, మీకు నచ్చిన పాత్ర ఏంటి పౌరాణిక సినిమాల్లో? నాకు అన్ని సినిమాలు నచ్చినవే, పౌరాణికాల్లో మాయా మచ్చింద్ర నాకు బాగా నచ్చింది. ఎస్ సూపర్ అమ్మా. నేను మాయా మచ్చింద్ర, సతీ సావిత్రి, భక్త కన్నప్ప. అవి భక్త కన్నప్ప పౌరాణికం అని చెప్పను గానీ కొంచెం బాగా డ్రెస్సింగ్ అది బాగా ఉండి మాయా మచ్చింద్ర, తర్వాత సతీ సావిత్రి. అవునండి, చాలా మంచి సినిమాలు, చాలా ఇష్టం. థ్యాంక్స్ అమ్మా మీతో ఇలా మాట్లాడినందుకు. చాలా మంది ఆత్మీయులు ఉన్నారు కాబట్టి నేను ఇంకా నమస్తే అమ్మా మీకు, మీతో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఇంకో కాలర్ ఉన్నారు. సో హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు గణేష్. హలో అండి, వాణిశ్రీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మీరు ఒకసారి మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం, నా పేరు గణేష్ మేడం, నేను కోవేట్ నుంచి మాట్లాడుతున్నా. గణేష్ గారు ఎలా ఉన్నారు?
చాలా బాగున్నా మేడం. మేడం మీ సినిమా ఏ మేడం? మీరు కువైట్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు పూర్తయింది మేడం. సరే సరే. 8 సంవత్సరాలు పూర్తయింది, ఇక్కడే ఉంటాం మేడం. ఈ చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఎక్కువగా మా ఫాదర్ పెట్టుకునే సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా మీయే. ఈ మీ సినిమాలు చూసిన తర్వాత ఈ మేము చూస్తా ఉండే మాకు నాకు ఎక్కువగా ఇష్టం ఉండేది వెంకటేష్ గారిది. ఈ బొబ్బిలి పులి సినిమాలో మినిస్టర్ గా చేసి ఉన్నారు మీరు. బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజా సారీ. ఆ సినిమాలో మీరు ఆ మినిస్టర్ క్యారెక్టర్ లో ఎంత ఎట్లుంటది అంటే అది ఒక పవర్ కి న్యాయం చేసినట్లుగా మీరు మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఎంత బ్రహ్మానందం గారితో మీరు ఫారెస్ట్ లో పోవడం ఇవన్నీ అవన్నీ చూసినప్పుడు మీకు ఎట్లా అంటే తెలుగు సినిమాలు అవి చూస్తా ఉండేంత వరకు కూడా మిమ్మల్ని ఎవరు కూడా మర్చిపోలేరు. మీరు ఇప్పటికీ కూడా మాకు చిన్నపిల్లలుగా ఉండే మాకు కూడా ఎందుకు మీరు ఇంత ఇష్టపడినారంటే ఆ క్యారెక్టర్లు మీకు వచ్చినాయి, ఆ క్యారెక్టర్లకు మీరు న్యాయం చేస్తున్నారు కాబట్టి మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ఒక మహానటి. ఆ నటితో మేము మాట్లాడుతూ ఉండేందుకు నిజంగా ఆనందంగా ఉండాలి. అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికి 6 నెలలకు అన్నా కానీ మీరు ఖచ్చితంగా రావాలి మేడం. ఖచ్చితంగా మా అందరి కోసమైనా కానీ మీరు రావాలా, మిమ్మల్ని పిలిచిన వాళ్ళ కోసం అయినా వస్తారా లేదా మా అందరి కోసం అయితే రావాలా. ఏం మేడం పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, అంతా బాగానే ఉంది, మామూలుగానే ఉంటాయి మేడం అంతా. అది మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా అవకాశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి, ఖాజా అండి. హలో అండి కాజా గారు, బాగున్నారా? బాగున్నాను మేడం. మీరు మాట్లాడండి. నమస్తే అమ్మగారు, వాణిశ్రమ గారు. నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, నేను గుంటూరు నుంచి అండి, కాజా నా పేరు. నేను చాలా చిన్న వయసులో అత్తకి మూడు అమ్మాయికి మూడు సినిమా చూశానండి. హలో, వినపడుతుందా మేడం? హలో, వినపడుతుందా అండి? వినపడుతుంది. చాలా చిన్న వయసులో అత్తకెమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమా చూశానండి. అప్పటి నుంచి మీ నటనకి నేను చాలా ఇష్టపడుతూ ఉంటానండి. చాలా గంభీరంగా ఉంటుందండి మీ పాత్ర, ఏదైనా గానీ చాలా గంభీరంగా నటిస్తూ ఒక గడుసు మనిషి లాగా అనిపిస్తూ ఉంటారండి మాకు. ఆ తర్వాత ప్రేమ్ నగర్ సినిమాలో కూడా చూశాను, చాలా చక్కగా ఉంటుంది మీ పాత్ర. బాగా ఇష్టమైన సినిమాలు. ఒక అత్తగారంటే ఇలాగే ఉంటారేమో, ఒక గంభీరమైన పాత్రలో మీరు బాగా ఒదిగిపోయి బాగా నటించారు మేడం, అది చెప్పాలనిపించింది అండి. మనకి ఇంకొక ఆర్మీలు మనతో పాటు జాయిన్ అయ్యారండి. హలో, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో వినయ గారు. హాయ్ అండి, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విని వాణిశ్రీ గారిని తీసుకొచ్చినందుకు, వాణిశ్రీ గారు నమస్తే అండి. నేను వినయాన్ మాట్లాడుతున్నాను కాలిఫోర్నియా నుంచి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఏంటండి? హలో, ఎలా ఉన్నారు? నేను వినయాన్ అండి, వినయాన్ మాట్లాడుతున్నాను కాలిఫోర్నియా నుండి. అవునమ్మా, ఎలా ఉన్నారు అని అడిగాను. యా బాగున్నానండి, బాగున్నాను. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం ఇవాళ, వింటూ ఉన్నాను మీ మాటలన్నీ. పచ్చిగడ్డి కోసేటి పడుచుపిల్ల సాంగ్ ప్లే చేస్తారు కదా వాణిశ్రీ గారు, అసలు ఇద్దరు మీరు నాగేశ్వరరావు గారు పోటీ పడి మరి డాన్స్ చేస్తారు ఆ పాటలో. అసలు మేము చూస్తుంటే ఇప్పటికీ మాకు ఊపు వస్తుంది అనమాట ఆ పాట చూస్తుంటే డాన్స్ చేయాలని చెప్పి. సో మీకు అంటే ప్రతి సాంగ్ కి కొరియోగ్రాఫర్స్ ఉండే వాళ్ళ, లేదంటే కొన్ని సాంగ్స్ కి మీ ఓన్ గా ఏమైనా కంపోజ్ చేసుకునే వాళ్ళ? అన్ని డాన్స్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ లేకుండా ఏది జరగదమ్మా. కొరియోగ్రఫీ, మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ లేకుండా ఏది జరగదు. ఓకే ఓకే, బాగుంటుందండి మీ డాన్స్. నాగేశ్వరరావు గారు మీరు పోటీ పడేస్తారు దాంట్లో. అండ్ అప్పట్లో ఉన్న హీరోయిన్స్ లో మీకు కాంపిటీషన్ ఎవరు అనిపించే వాళ్ళండి? అక్కడ కాంపిటీషన్ అని ఏం లేదమ్మా, కాంపిటీషన్ అని ఎవరు ఉండదమ్మా. బాగా నటించే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే. ఒక సినిమా సక్సెస్ అయింది అనుకోండి,
అంతకంటే ఇది సక్సెస్ అవ్వాలి, అంతకంటే ఇది బాగుండాలని ఒక దీంతో చేసేవాళ్ళం అన్నమాట మేము. అంతేగాని మాకెవరు ఎవరు కాంపిటేటర్స్ లేరమ్మా ఇక్కడ, బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతమందితో మాట్లాడి ఓపిక్ గా సమాధానం చెప్పారు వాణిశ్రీ గారు, చాలా చాలా ధన్యవాదాలండి. ఉంటానండి. థ్యాంక్ యూ వినయ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మనతో మాట్లాడడానికి ఒక స్పెషల్ ఆత్మీయులు ఉన్నారండి, వాళ్ళని వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 అశ్విని గారు నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి? చాలా థ్యాంక్స్ అండి. అమ్మా వాణిశ్రీ గారు ఎలా ఉన్నారమ్మా? లావణ్య అమ్మా బాగున్నారమ్మా? బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. మీరు మా అభిమాన అభినేత్రి, మీతో ఇలా ఈ రేడియో స్టేషన్ ద్వారా మాట్లాడడం చాలా సంతోషంగా ఉందమ్మా. అవునా, నన్ను గుర్తుపట్టారు. చెప్తాను ఎందుకంటే అభిమానులు ఎక్కువగా ఉన్నారు కదా. అవునమ్మా, అవునవును, నేను ఎక్కువగా టైం తీసుకోను ఎందుకంటే చాలా మంది మన ఆత్మీయులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు నేను ఒక్కొక్కటే ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అది దానికన్నా ముందుగా మా అభిమానులందరి తరపున మీకు మా బెస్ట్ విషెస్ ఎప్పుడూ ఉంటాయి. మీరు ఇలాగే ప్రశాంతంగా ఆరోగ్యంగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇలా సంతోషంగా ఉండాలి మాతో, ఇలానే మీ సినిమాలు మేము చూస్తూ మీరు మాతో మాట్లాడుతూ ఇలా సంతోషంగా గడపాలనుకుంటున్నాము. మీరు ఎన్నో చిత్రాల్లో నటించారు, మాకు అభిమానులుగా ఇప్పటికీ మాకు ఆనందాన్ని పంచుతున్నారు మీరు. నేను ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతానమ్మా, మీరు మీ ప్రత్యేకత వచ్చేసి మీ డైలాగ్ డిక్షన్, దాని గురించి మీరు చెప్పండి. మీరు ఎంత బాగా డైలాగ్ చెప్తారంటే మేము అంతలాగా లీనమైపోతాము, ఆ డైలాగ్ మా గొంతులో ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు చెప్తే. అవునా, ఒకసారి మీ డైలాగ్ డిక్షన్ గురించి చెప్పండి అమ్మా. డైలాగ్ ఏముందమ్మా, మనం అప్పట్లో మేము చేసిన సినిమాలకు డబ్బింగ్ లేదు, సెట్ లో ఏం మాట్లాడతామో థియేటర్ కూడా వస్తుంది. అంటే తెలుగు ప్రతి అక్షరం వినపడాలి, అవును, సరళంగా మాట్లాడగలగాలి తెలుగు, ఎందుకంటే తెలుగు చాలా అందమైన భాష కదా, దాన్ని చక్కగా మాట్లాడగలగాలి. ఇటు తమిళనాడులో మాట్లాడే తెలుగు వేరుగా ఉంటుంది, కోయంబత్తూరులో మాట్లాడే తెలుగు వేరుగా ఉంటుంది, మన ఆంధ్రాలో కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం అక్కడంతా కూడా వేరే అలా మాట్లాడతారు. మనం కృష్ణా జిల్లా తెలుగు మాట్లాడతాం సినిమాల్లో, ప్రతి మాట వినపడాలి అనేది ఒకటి ఎక్కడో ఉంది, ప్రతి సిలబల్ వినపడాలి. అది ఆ సిలబల్ ని మనం 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 దాన్ని నొక్కేయడమో లేకపోతే పలకలేకపోవడమో ఉండకూడదు. తొందర తొందరగా మాట్లాడినా కూడా అన్ని సిలబల్ వినిపించాలి, అన్ని అక్షరాలు వినపడాలి తెలుగులో, అప్పుడే తెలుగు అందం వస్తుంది. అట్లాగన్నమాట, అందుకే మీరు మా తెలుగింటి ఆడపడుచుగా ఇప్పటికీ మా మనసులో నిలిచిపోయేదలాగా మీతో ఎన్నెన్ చెప్పినా తక్కువే. నేను ఇంకెక్కువగా మాట్లాడదలుచుకోలేదు, చాలా మంది ఆత్మీయులు ఉన్నారు మాట్లాడడానికి. మీతో ఇలా మాట్లాడే ఛాన్స్ ఇచ్చిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి చాలా థ్యాంక్స్ అమ్మా. లావణ్య, తెలుగు తెలంగాణ వాళ్ళు మాట్లాడినట్టు కాకుండా నువ్వు ప్రత్యేకంగా తెలుగు చాలా బాగా మాట్లాడతావు అమ్మా. అయ్యో థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అమ్మా, నిజంగా సంతోషమైన విషయం. నువ్వు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు, మాట్లాడావు ఇంతకు ముందు, ఇప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతున్నావు. కీప్ ఇట్ అప్, బాగుండండి, ప్రశాంతంగా ఉండండి. ఓకే, విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ లవణ్య గారు, థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థాంక్యూ అశ్విని గారు. ఓకే, యా థాంక్స్ అండి. మనతో మాట్లాడడానికి చాలా మంది ఆత్మీయులు ఉన్నారు, సో గుర్తుకొస్తున్నాయ షోకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే.
హలో హలో నమస్తే హలో అండి చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు హలో నమస్తే హలో అండి నమస్తే అమ్మా హలో అండి ప్లీజ్ ఏమనుకోకుండా మిగతా కాలర్స్ కొంచెం మ్యూట్లో పెట్టుకుంటారా అండి చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోయారండి నమస్తే అండి నమస్కారం అండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీరు పేరు చెప్పుకోకుండా చెప్పారు కనుక అందరూ మ్యూట్లో పెట్టారు అదే విషయం ఓకే అండి నా పేరు రమణ విశాఖ జిల్లా అనకాపల్లి పక్కన నాగులపల్లి సైకిల్ మెకానిక్ ప్రోగ్రామ్ ఏంటమ్మా ఇప్పుడే పెట్టా మనతో పాటు వాణిశ్రీ గారు ఉన్నారండి మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు నమస్తమ్మా నమస్తే అండి నమస్తమ్మా అన్నాలకో మాట అన్నాలకో పాట అన్నట్టు అయిపోయింది మాకు వాణిశ్రీ గారికి ధన్యవాదములు బాగున్నారమ్మా బాగున్నారమ్మా బాగున్నారు హలో నమస్తే అయితే అమ్మా అంటే మీ మరి చూసి ఛానల్ అవుతుంది కనుక ఏదో నోటు మాటతో గొంతుకుతోటి చూడకపోయినా ఏదో చక్కగా మాట్లాడుతున్నావు మా ఎన్ఆర్ఐ తరపున మా ఎన్ఆర్ఐ వాళ్ళ వల్ల మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా ఎన్ఆర్ఐ వాళ్ళందరికీ తర్వాత మా వాణిశ్రీ గారికి ధన్యవాదములు చాలా ఈ మధ్య టీవీలో కూడా కనబడట్లేదు ఆరోగ్యం బాగుంటుందా ఏంటి అసలు నేనైతే బాగున్నాను ప్రశాంతంగానే ఉన్నాను అయితే నేను యాక్చువల్ గా అక్కినేని నాగార్జున గారి నాగేశ్వరరావు గారి అభిమాని అలాగే మీరు నటించిన మూవీ ప్రేమనగర్ సినిమా నుంచి ఏదైనా మంచి సాంగ్ వేస్తారని కోరుకుంటున్నానమ్మా ఓకే మీకోసం వెలిసింది ప్రేమ మందిరం అనే సాంగ్ ఉంటది చాలా చాలా బాగుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చెప్పుకోవాలంటే నాగేశ్వరరావు గారి కన్నా వాణిశ్రీ గారికి మంచి పేరు వచ్చింది మూలంగా ఈ పాట వేస్తారని అనుకుంటున్నాను బాగున్నారమ్మా బాగున్నానండి ధన్యవాదాలు హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో కోదాడ నమస్కారం అండి మీరు వాణిశ్రీ గారు అమ్మా నమస్కారం నమస్కారం అండి అమ్మా చిన్న కవిత రాశాను మీ మీద ఒక్కసారి మీ అనుమతి ఇస్తే చదువుతాను అలాగే అలాగే చదవండి కన్నులతో భావాలను పలికిస్తూ తెలుగు ప్రేక్షక హృదయాలలో స్థిరంగా నిలిచిపోయిన మా మాతృమూర్తి కళాభినేత్రి వాణిశ్రీ అమ్మకు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరి తరపున స్వాగతం సుస్వాగతం బీవీఎస్ పాఠశాల విద్యార్థిని నేటి మా జన హృదయ నేత అందుకో అమ్మా మా ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరి తరపున అభినందన మందార మాలలు బంగారు పంజరం కాదమ్మా నీకది అందరినీ ఆనంద డోలికల్లో విహరింప చేసే భాండాగారం అమ్మా నీకది మరుపురాని కథతో అందరి మదిరి దోచిన మా అభినేత్రి వాణిశ్రీ అమ్మకు మా అందరి తరపున కూడా అభినందన మందార మాలలు ఇంతకు ముందే అన్నారు ఆత్మాభిమానము నాకు బిండు అని నిజంగా అక్షర సత్యం అమ్మా అది అందరికీ ఉండాలి కళా వాచస్మి కానీ మరెవరూ కానీ ఎవరైనా ఎవరెవరైనా మా అభిమాన నాయకుడు ఏఎన్ఆర్ఐనా అందరికీ కూడా ఆత్మీయ కథా నాయక అయినటువంటి వాణిశ్రీ గారికి ఈ కవితాలోక వాఖ్యాత రవీంద్రుడి తరపున స్వాగతం సుస్వాగతం అమ్మా ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కొంచెం వేరే కాల్ ప్లీజ్ మ్యూట్ లో పెట్టరా చాలా డిస్టర్బెన్స్ చిన్న కవిత చెప్పాను థ్యాంక్ యూ మీరు క్వశ్చన్స్ మీ ఫాలో ఇంకా అండి హలో అండి హలో మేడం నమస్తే మేడం
నమస్కారం అండి. బాగున్నారా మేడం? ఎవరు మాట్లాడుతున్నారండి? నేను అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి మేకల శివయ్య మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం అండి శివయ్య గారు. మనతో పాటు వాణిశ్రీ గారు ఉన్నారండి. చెప్పండి. నమస్కారం. నమస్కారం చెప్పండి. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్ప మాట్లాడండి. చాలా ఇష్టం అమ్మా, ఎందుకంటే తర్వాత మీరు కొంచెం మీ ఆడియో మ్యూట్ చేస్తారా అండి? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది చెప్ప ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. మేడం గారి సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం అమ్మా, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిల సినిమా డబల్ రోలు, గంగా మంగారి సినిమా డబల్ రోలు, పాత్ర బాగా చేశారు అమ్మగారు. అలానే ఏఎన్ఆర్తో పోటీగా ఆ రోజుల్లో పోటీగా ప్రతి సినిమాతో కూడా మేడం గారు పోటీగా ఆ చిత్రంలో నటించారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ మేడం కట్టు బొట్టు ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేవారు అమ్మా, మేడం లాగా ఉండాలని. మీరు వాణిశ్రీ గారితో మాట్లాడచ్చండి. మాట్లాడుతున్నానమ్మా మేడం గారితో. ఓకే ఓకే. మేడం నమస్తే అమ్మా, వాణిశ్రీ మేడం గారికి చెప్పండి. అదే హీరోయిన్ కాకముందు కూడా చిన్న చిన్న పాత్రలు చేసినప్పుడు తెచ్చుకున్నారు పవిత్ర బంధు గారు నటించిన సినిమా. హలో చెప్పండి అమ్మా. మీరు బ్రేక్ అవుతున్నారండి, ఇంకొకసారి. సరేలే ఉంటాలేమా. మీరు అడగండి, మీ వాయిస్ వినిపిస్తుందండి. వినిపిస్తున్నది, వినిపిస్తు కట్ అవుతుంది మా దానికి. మేడం గారితో మాట్లాడతాను. పర్వాలేదు, మాట్లాడండి, మీరు ఆగకుండా మాట్లాడండి. అవునమ్మా, ఎందుకంటే సినిమా చాలా ఇష్టం అమ్మా. సినిమా పల్లెటూరు వాతావరణంలో సినిమా తీశారు కదా, అందులో ఆ సినిమాలో డబుల్ రోల్ చేశారు మీరు. ఆ డబుల్ రోల్ చేసిన ఇద్దరం పడి నాకు చాలా ఇష్టం అమ్మా పాటలు. అవునా? సరే సరే సరే. ఎందుకంటే ఈ మధ్య కనిపించలేదు బొబ్బిలి, మళ్ళా కొన్ని సినిమాలు కనిపించారు, మళ్ళీ అత్తకే మూడు అమ్మాయి మూడు ఈ మధ్య కనిపించలేదు, మళ్ళీ మీరు కనిపించాలని కోరుకుంటున్నానమ్మా. సో మనకి అలాగే కాలర్స్ కూడా చాలా మంది లైన్అప్ చేస్తున్నారు. ఒక మరొక ఆత్మీయులతో మాట్లాడదామండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్కారం అమ్మా, నేను బాస్టన్లేందు మహాలింగం మాలి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, మనతో పాటు వాణిశ్రీ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ మా. నమస్కారం అమ్మా, ఐఎమ్ మాలీ ఫ్రమ్ బాస్టన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాక్చువల్లీ నేను మెడ్రాస్లేందు తమిళ్ వాడు. మీ మీ పడం చూసి తెలుగు నేర్చుకున్నాను. సో మై తెలుగు ఇస్ లైక్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మై కాల్ అండ్ టాకింగ్ టు యూ మా. ఇస్ ఇట్ ఓకే నేను తమిళ్లో పేసినాలో లేదా ఇంగ్లీష్లో పేసినాలో, ఇస్ ఇట్ ఓకే? తమిళ్లో పేసలామా? థ్యాంక్ యూ. எனக்கு ரொம்ப சந்தோஷம்மா உங்களோட பேசுறதுக்கு. எனக்கு வந்து ஒரு ஒரு க்வெஸ்சன் ஒன்று இருக்கு. எல்லா படமும் பிடிக்கும், எல்லா படமும் நீங்க ஹீரோயின் ஆனதுக்கு அப்புறமா பிரில்லியன்ட் பர்ஃபார்மன்ஸ், பிரில்லியன்ட் மூவிஸ் எல்லாரும் சொல்றாங்க டெஃபினெட்லி.
எனக்கு ஒரு க்வெஸ்சன். இந்த உம்முடி குடும்பம் என்டிஆர் படம் இருக்கு இல்லையா, பழைய படம் என்டிஆர் உம்முடி குடும்பம், அதுல நீங்க பண்ணின ரோல் இஸ் எ ஃபேண்டாஸ்டிக் ரோல். அந்த நாடகத்துல நடிக்கிற ரோல் இஸ் எ ஃபேண்டாஸ்டிக் ரோல். அது என்னோட க்வெஸ்சன் என்னன்னா, அதுல நீங்களே பாடினீங்களா? அத இல்ல இல்ல, நான் பாடல. நான் எந்த சினிமாவிலையும் பாடல. அது வந்து டிராமா ஆர்டிஸ்ட் திலக்கான்னு சொல்லி அந்த அவங்க பாடுவாங்க, அந்த மாதிரி ரேஞ்ச், ஹை ரேஞ்சில பாடுவாங்க. எக்ஸாக்ட்லி, அவங்கதான் பாடினாங்க. நீங்க பாடுற மாதிரி இருந்தது அது? இல்ல இல்ல, அந்த மாதிரிதான் இருக்கும். அது திலக்கம்னு சொல்லிட்டு அந்த மாதிரி ஸ்டேஜ் ஆர்டிஸ்ட் அவங்க அவங்க நிஜமாவே அந்த நாடகத்துல ஆந்திராவில டிராமா போடுவாங்க. அவங்கள கூட்டிட்டு வந்து என்டிஆர் தான், அதுக்கு யோகானந்த் டைரக்டர், என்டிஆர் ப்ரொடியூசரு, அவங்கள கூப்பிட்டு வந்து ரெக்கார்ட் பண்ணி அந்த பாட்டு எடுத்தாங்க. எனக்கு ஒரே சந்தேகம், எப்படி உங்க குரல் மாதிரி அப்படியே இருக்கு? நீங்க டிராமடைஸ் பண்ணி கொஞ்சம் மேல போய் பாடினா எப்படி இருக்குமோ அப்படியே இருந்தது அந்த குரல். பாட முடியாது, ரொம்ப ஹை பிட்ச்ல பாடுவாங்க. அந்த மாதிரி டிராமால எல்லாம் அப்போ மைக் இல்லையா, அவங்க டிராமா நடிக்கும் போது மைக் இல்லையா, சோ கடைசியில உட்கார்ந்து இருக்கிறவங்களுக்கு கூட நல்லா கேட்கணுங்கிறதுக்காக நல்லா அந்த ஹை பிட்ச்ல பாடுவாங்களாம். ஓகே ஓகே, thank you so much, ரொம்ப ரொம்ப சந்தோஷம். எனக்கு நிறைய கேள்வி இருக்கு, பட் ஐ அம் ஷூர் தேர் ஆர் many more people there waiting for you. And Ashwini, thank you very much for taking my call. Really, really appreciate it. Thank you, Krishna Garu. Thank you so much, Andy, for calling. So, thank you, Ma. Thank you very much. Thanks, Andy. Hello, Andy. Gurtukostunnai show ki swagatham. Evaru matladutunnaru? Hello. 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 Nenu Lavani. Okkasari ammagarito matladutanu. Amma. Nenu ennosarlu adigannu mi. మీకోసం అని ఒక అభిమాన సమూహం ఒకటి పెట్టుకున్నాం మేము. వాళ్ళందరికి, అభిమానులందరికి ఒక్కసారి హాయ్ చెప్పరా ప్లీజ్? హాయ్ లావణ్య, లావణ్య స్థాపించిన వాణిశ్రీ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికి ఒక పెద్ద హాయ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చాలా సంతోషపడిపోతారమ్మ వాళ్ళందరూ. ఎంత పిచ్చి అభిమానులు అంటే, ఎప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అందులో, మీరంటే చాలా అభిమానిస్తారు. చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ ఫర్ దట్. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ లవణి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నమస్కారం. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అశ్విని గారు. నమస్కారం అండి. నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం నుంచి మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం వెంకటరెడ్డి గారు. అమ్మా వాణిశ్రీ గారితో మాట్లాడుతున్నామా? అలాగేనండి. నమస్తే వాణిశ్రీ గారు. నమస్తే అండి. నా వయసు 62 అండి. నా చిన్నప్పటి నుంచి మీ చిత్రాలు చూడడం జరిగిందండి. నిజంగా అత్యద్భుతమైన చిత్రాల్లో నటించడం, ఎన్నెన్నో సంఘటనల రూపంలో మీ ద్వారా ప్రేక్షకులను రంజింపజేయటం, మంచి మంచి నీతిదాయకమైన చిత్రాల్లో మీరు నటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పూట మీతో మాట్లాడడం చాలా ఆనందకరంగా ఉందండి. మీరు సెక్రటరేట్, దసరా బుల్లోడు, ప్రేమనగర్, ఎన్నెన్నో అత్యుత్తమ చిత్రాలు నటించారు. అవునండి. మా తెలుగువారి ఇంట్లో ఆడబడుసలంటే మీలాగే ఉండాలని ఒక విధమైన పేరు కూడా తెచ్చుకున్నారు. మీ కట్టు బొట్టు, మీ మాట సరళి మామూలుగా ఉండేది కాదండి. నిజంగా ప్రతి స్త్రీలు కూడా మిమ్మల్ని అనుసరించేవారు, అంత బాగుండేవి కూడా. అవును. మరీ ముఖ్యంగా మరి మీకు ఇష్టమైనటువంటి పాట, చిన్నపాటే ఒక అర నిమిషం మాత్రం పాడతాను, టైం లేకపోయినా మరి తప్పదండి. మీకు ఇష్టమైన పాట పాడాలని ఉంది కొద్దిగా. అలాగే పాడతానమ్మా మణిశ్రీ గారు. అలాగండి. ప్రణయ రాగవాహిణి చెలి వసంత మోహిణి, మదిలో ఏవో సుదలే విరిసే మధుర మధుర రాగిణి, ప్రణయ రాగ దీవెన ప్రియ వసంత మోహన. అలాగమ్మ వాణిశ్రీ గారు, ప్రేమనగర్ లో నాగేశ్వరరావు గారు డైలాగ్ కూడా చెప్తానండి, ఇది కూడా కర్ణవర్షమే.
చెప్పండి. చెప్తున్నానే అమ్మా వాణిశ్రీ గారు. పెళ్లి కూతురులా వచ్చావా, మాంగళ్యవతి వచ్చావా, అత్తవారింటికి వెళుతూ ఆఖరిసారిగా నాకు కనిపించాలని వచ్చావా లత, నా అంత్యయాత్రకు నన్ను సాగనంపడానికి వచ్చావా? ఈ సన్నివేశంలో మీరు ఎక్స్పరిచినటువంటి ఫీలింగ్స్, దృశ్యాలు అబ్బాబ్బా మర్చిపోలేమండి వాణిశ్రీ గారు. ఎంత చక్కగా నటిస్తారండి మీరు. మీరెంతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, ఆధ్యాత్మికంగా కూడా మీరు అనేక విషయాలు చెప్తుంటారు. నేను మీ కార్యక్రమం ఎక్కడైనా కూడా ఎప్పుడూ వింటూ ఉంటాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఉంటానమ్మా వాణిశ్రీ గారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? యా, వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి షో అండి. త్యాగరాజ్ గారు, మీరు వాణిశ్రీ గారితో ఒకసారి మాట్లాడండి. తప్పకుండా. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు త్యాగరాజు, నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను. కాళహస్తి నుంచి? మన ఊర్లోనే. అవునవును, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నారు కదా? అవును అవునండి. మీ చూపులో విద్యుత్తు మెరుపు, మీ ఆహార్యంలో అప్రమేయ ఆకర్షణ, మీ అభినయంలో అనన్య సామాన్య ప్రతిభ, మీ ఆత్మాభిమానంలో అభినవ సత్యభామ, నవరస పోషణతో వలవేసిన నవలా కథానాయిక, సంభాషణలో తెలుగు తేనెల సోనల నిరజాణ, తెలుగు ప్రేక్షకుల అభిమాన సంపదను కొల్లగట్టి మూటగట్టుకున్న మేటి నటి అభినయశ్రీ, సలక్షణ సులక్షణ శ్రీ, సౌందర్యశ్రీ, వెరసి కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ గారికి శుభాభినందనలు. ముఖ్యంగా May 26, 1976 విడుదలైనటువంటి కొత్త కన్నప్ప చిత్రం మా ఊర్లో శ్రీకాళహస్తిలో షూటింగ్ జరిగినప్పుడు చిన్నతనంలో మిమ్మల్ని కలవటం జరిగింది. ఫస్ట్ టైం అప్పుడు మిమ్మల్ని దగ్గరలో చూశాను. ఇప్పుడు మా అశ్విని ద్వారా మీతో మాట్లాడే అవకాశం, ఇన్ని సంవత్సరాల తర్వాత మీతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలోనే నేను కూడా వ్యాఖ్యాతగా ఉన్నాను. మీ నటించినటువంటి నా అభిమాన నటుడైనటువంటి నందమూరి తారక రామారావు గారితో నటించిన జీవిత చక్రం చిత్రంలో పెద్ద బ్యాగ్ లేదమ్మా. హలో 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 చెప్పండి. మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తున్నారు మీరు. అదే డిస్టర్బ్ అయినట్టుంది అందుకని. జీవిత చక్రం చిత్రంలో నుండి మధురాతి మధురం అనేటువంటి పాట, మీరు ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి పాట, పల్లవితో ఒక కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉన్నాను. నాకు ఇష్టమైనటువంటి పాట అది మధురాతి మధురం. త్యాగరాజ్ గారు పాడతారండి? ఒక పల్లవి మాత్రమే మేడం గారికి వినిపిద్దామని. పాడండి. మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండలేదు తనివి తీరలేదు. మధురాతి మధురం మన ప్రేమ మధువు. ఈ పాట పల్లవితోనే మన కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీతో నేరుగా మాట్లాడడానికి అవకాశం కల్పించి. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. నిజంగా అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగా పాడుతున్నారు మీరు పాటలు. అలాగే. మనకి ఇంకో కాలర్. హలో 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 నమస్తే మేడం. నమస్తే. నేను కాదు, అవతల వేరే కాల మేడం. మేడం నమస్తే మేడం. మీ సినిమాలు అన్ని చూస్తాను మేడం నేను. నా పేరు ఖాన్ మేడం, హైదరాబాద్.
నా పేరు ఖాన్ మేడం, హైదరాబాద్ నుంచి. ఖాన్ మేడం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారా? అవును మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. మీ సినిమాలు కూడా చూస్తాం మేడం, మీ పాటలు ఎప్పుడు కానీ మా ఇంట్లో ప్లే అయితేనే ఉంటాయి మేడం. రేడియోలో పాటలు పాడారా ఇప్పుడు? మా ఇంట్లో మా అమ్మనైనా మీ పాటలు అంటే చాలా ఇష్టపడతారు మేడం. ఇంకా మీ పాటలు అనేది నేను కూడా చాలా ఇష్టపడతాను మేడం. మూవీస్ మీకు అంటే మీకు మీతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ టు అశ్విని మేడం, ఇంకా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్మెంట్ మేడం. మీతో ఇట్లా మాట్లాడేది చాలా ఖుషిగా ఉంది మేడం. ఈరోజు రిమైనింగ్ షో కూడా ఇంటనే ఉంటాం మేడం. ఇది చెప్పండి బాబు. థ్యాంక్ యూ ఖాన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. హలో అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మ్యూట్ తీయాలండి, తీస్తే మీ వాయిస్ వినిపిస్తుంది. హలో హలో అమ్మా, బ్రేక్ అయ్యి బ్రేక్ అయ్యి. హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది. వై వెంకట్రెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ అండి వాణిశ్రీ గారు. గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి ఒక బ్లైండ్ పర్సన్ అమ్మా, బై బర్త్. మీ సాంగ్స్ అంతా ఎప్పుడు వింటుంటాను. అయితే నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, రెండు క్వశ్చన్స్ అడిగేసి రేడియోలో వింటాను నేను. ఇవి ఏంటంటే, ఒక క్వశ్చన్, సుశీలమ్మ గారు మీకు పాట పాడుతున్నప్పుడు మీరే పాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది, సో మరి వారికి మీకు మధ్య ఎలాంటి పరిచయం ఉండేది? అదొకటి అండి. తర్వాత ఈ మధ్య నేను మీరు కృష్ణ గారు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారని చూసినప్పుడు నాకు 13 సినిమాలు దొరికాయి. 13 సినిమాల్లో కూడా చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయమ్మా, అద్భుతమైన పాటలు ఉన్నాయి. అయితే మీరు పరిచయాల్లో కృష్ణ గారికి మీకు మధ్య పెద్దగా మాటలు ఉండేవి కాదని చెప్పారు, కానీ ఇంత సూపర్ హిట్ సాంగ్స్, ఇంత సూపర్ హిట్ సినిమాలు వారితో చేశారు మీరు, ఇది ఎలా సాధ్యమైంది? ఈ రెండు ప్రశ్నలకి నాకు ఆన్సర్ ఇవ్వాలి మీరు. దీంతో ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి. చెప్పండి. అది అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఒక జాబ్ లాగా చేస్తాం దాన్ని. నిజంగా ఆయనతో మాట్లాడి, నిజంగా ఆయనతో ప్రేమించి, నిజంగా ఎంత నేను ఉండదు, మేక్ బిలీవ్ ప్రాసెస్ ఇది. ఆయన డైలాగ్ చెప్తారు, నేను డైలాగ్ చెప్తాను, నేను డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన చెప్తారు, అట్లా డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ తీస్తారు, షార్ట్స్ తీస్తారు అంతే తప్ప. మేము బాగా స్నేహంగా ఉన్నామనో లేకపోతే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనే ఎక్కడా లేదు. ఆ షార్ట్ అప్పుడు కాన్వర్సేషన్స్ సరిగ్గా వినపడలే సినిమాల్లో ఉన్నాయి. అండ్ సుశీలమ్మ గారితో మీ పరిచయం అదొకటి చెప్పండి. సుశీలమ్మ గారు మొట్టమొదటి నాకు తమిళ సినిమాలో ఒక సినిమాలో పాట పాడారు. అప్పుడు ఆ పాట ఆవిడికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందడం వల్ల నాకు తమిళనాడులో బాగా స్టార్ వాల్యూ పెరిగింది. ఆమె ఎవరికి పాడినా వాళ్ళు పాడినట్టే ఉంటుంది. మరి ఎలా పాడతారనేది సుశీల గారికే తెలియాలి. కొంచెం హీరోయిన్స్ అందరికి ఆవిడ ఎవరు పాడినా, అంజలిదేవి గారికి పాడినా, సావిత్రి గారికి పాడినా, ఎవరు హీరోయిన్ కి పాడినా ఆవిడ పాట ఆ అవతల ఆర్టిస్ట్ గొంతుకు సరిపోయేలాగా ఉంటుంది. అది ఆమె స్వరంలో ఉన్న గొప్పతనం. ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ లేకుండా చాలా గొప్పగా పాడతారు ఆవిడ. మహోన్నతమైనటువంటి అంటే గాయని ఆవిడ. ఆమె పాటకి మామూలుగా పాటకి వినసొంపుగా ఉంది అంటారు కదా, అట్లా కాకుండా నా ఒక పాటని నేను కనిపిస్తాను కానీ వినసొంపుగా కానీ కాకుండా మామూలుగా మనం సుశీల గారి వాయిస్ వింటున్నప్పుడు ఏదో ఒక స్మెల్, మంచి సువాసన, మంచి రుచితో కూడుకున్న గాంధర్వ గాయని అని నేను అనుకుంటున్నాను. షీఈస్ గ్రేట్ అండి. మళ్ళీ ఆమెలాగా పాడేవాళ్ళు కానీ ఇంతకు ముందు కానీ వస్తారేమో తెలియదు కానీ ఇంతకు ముందు లేరు ఎవరి గొంతుకతో వాళ్ళు పాడేవాళ్ళు. కానీ ఈవిడ అందరి హీరోయిన్స్ గొంతుక ఆవిడ గొంతుకలో ఉంటుంది, చాలా బాగా పాడతారు ఆమె. నేనైతే వస్తారు అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారని కూడా నేనైతే అనుకోవట్లేదమ్మా.
ఎందుకంటే నాకు సుశీల గారు అంటే చాలా చాలా అభిమాన గాయని అనమాట. జుజు అని అన్నారంటే అది సుశీల గారు అన్నారా వాణిశ్రీ గారే అన్నారా అన్నట్టుగా ఉంటుందమ్మా ఇప్పటికి కూడా. అవునండి. నా ప్రశ్నలకు పాట ఒక్కొక్క సిలబలు బాగా పలికేలాగా పాడతారు ఆవిడ. ఆవిడ పలకడమే పాటలో అన్ని అక్షరాలు బాగా పాడతారు. కొంతమంది కొన్ని అక్షరాలు వాళ్ళు త్వరగా అవజేస్తారు, స్పీడ్గా వాడేస్తారు. అట్లా కాకుండా ఆవిడ ప్రతి సిలబలు వినపడేలాగా బాగా పాడతారు ఆమె. ధన్యవాదాలమ్మా, నా ప్రశ్నలకి రెండింటికి సమాధానాలు చెప్పినందుకు. నా అదేది కాదు కానీ మీరు ఏదో మొదట ఏదో అన్నారు కళ్ళ గురించి ఏదో మాట్లాడారు, ఏంటది? నేను ఒక బ్లైండ్ పర్సన్ అమ్మా, నేను నిరక్షరాస్యుడిని. నేను బ్లైండ్ పర్సన్ అయినా మీరు ఇంత ఆసక్తికరంగా మ్యూజిక్, ఇంత విలక్షణమైనటువంటి ప్రతిభ మీలో ఉంది, అందరిని గురించి వినడం, విన్నదాన్ని మళ్ళీ ఆకలింపు చేసుకోవడం, ఆకలింపు చేసుకున్న దాన్ని మళ్ళీ బయట పెట్టడం అనేది, యు ఆర్ గ్రేట్ అండి. మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు సరైన ప్రశ్నలు వేసి ఆన్సర్లు రాబట్టుకోలేకపోతే ఇంకా మీతో పరిచయానికి మరి అర్థం ఉండదు కదా, ఏమంటారు? అదే 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 బాగా బాగా మాట్లాడారు మీరు. కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి, అర్థవంతంగా ఉన్నాయి. ధన్యవాదాలు. ఓకే అండి, ధన్యవాదాలండి. అమ్మా, సో మన షో టైం కూడా అయిపోయే టైం వచ్చింది. సో నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను. సో కాలర్స్ కూడా, కాలర్స్ని ఇప్పుడు స్టాప్ చేద్దాము అని అనుకుంటున్నారు. నేనేమో మీకు 1 అవర్ షో అన్నాను, నేను 2 అవర్స్ తీసుకుంటున్నాను మీది. ఒక 2 క్వశ్చన్స్ నేను అడిగి షో ఎండ్ చేస్తానమ్మా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరికీ ఫ్యాషన్ ఐకాన్, మీకు ఎవరైనా ఫ్యాషన్ ఐకాన్ ఉన్నారా? నాకు ఫ్యాషన్ ఐకాన్ అని సినిమాలో కాదమ్మా, మనం విడిగా జీవితంలో, నిత్య జీవితంలో చాలా మంది, కొంతమంది వాళ్ళు చాలా అందంగా డ్రెస్ చేసుకుంటారు, వాళ్ళు అందంగా ముడి పెట్టుకుంటారు, కొప్పు పెట్టుకుంటారు, దాని మీద పూలు కూడా అద్భుతంగా పెట్టుకుంటారు వాళ్ళు, ఆ బొట్టు కూడా ప్రత్యేకత ఉంటుంది. అట్లాంటివి ఎక్కడో చూసిన జ్ఞాపకం పెట్టుకుని అట్లాగా కొంతమంది, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఆవిడ హెయిర్ స్టైల్ ఆవిడ నడక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తం రాజకీయ నాయకురాళ్ళలో, నాయకుల్లోనూ ఆవిడ చాలా గొప్పగా డ్రెస్సింగ్ సెన్స్ చాలా డిగ్నిఫైడ్ గా, ఆవిడ స్లీవ్లెస్ వేసుకుంటారు, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు, కాటన్ శారీస్ కడతారు ఆవిడ, తల మీద తల దూకున్న విధానం, ఆవిడ కళ్ళ జోడు పెట్టుకున్న విధానం, ఆవిడ మాట్లాడే విధానం చాలా గంభీరంగాను చాలా హోందాగా ఉంటారు. నేను తర్వాత నేను ఎవరిని అంత గొప్పగా అంటే, ఎంత కోపం వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా, ఎంత బాధగా ఉన్నా ఆవిడ వాయిస్, ఆవిడ పోస్చర్ ఏది మారకుండా మాట్లాడతారు ఆవిడ. నేను ఆ తర్వాత ఎవరిని చూడలేదమ్మా, అంత అంత గొప్పగా మాట్లాడే వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. అంత ఏమీ చేసుకోకపోయినా, ఏమీ లేకపోయినా చాలా అందంగా కనిపించేవారు. అట్లాగే సొసైటీలో మనకి చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు, చాలా విజ్ఞా అంటే విజ్ఞానం సంపాదించిన వారు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు ఇది ఈ ఒక్క తీరకట్టు ఎక్కడన్నా పెడితే బాగుండే, ఈ ఈ ఆ మాట్లాడే విధంలో వాళ్ళు కళ్ళు ఆర్పడం ఇలా ఉంది, అది కూడా మనం పెట్టుకుంటే బాగుండు, ఆవిడ బొట్టు ఇలా పెట్టింది, ఈ బొట్టు ఎక్కడైనా మనం పెట్టాలి, ఇట్లాంటివేవో నాకు అబ్జర్వేషన్ ఎక్కువ, మాట్లాడేదాన్ని కాదు బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను నా చుట్టూ ఉన్న సొసైటీని, నా చుట్టూ ఉన్న జనాన్ని. మాకు పాలు బతకడానికి ఒక ఆవిడ వస్తుంది పొద్దున్నే, ఆవిడ ఆ గేదెని తీసుకొచ్చి అక్కడ కట్టేయడం, ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మనం గనక పొద్దున్నే కాఫీ కప్పు చేతిలో పట్టుకుని ఆవిడని చూస్తూ ఉంటే ఒక చిన్న సినిమాల క్యారెక్టర్ వచ్చినట్టు అనిపించేది నాకు, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అట్లాగా మన అబ్జర్వేషన్ లోనే ఉందమ్మా అది, అది మనం ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా పెట్టాలి, పెట్టకూడదు, పెట్టకూడని ఏమిటో తెలుసుకున్నాం అనుకోండి, పెట్టేవి చాలా ఈజీగా దొరుకుతాయి. అప్పుడు వాళ్ళలాగా ఏదో చీర కట్టుకుని చిన్న ముడి వేసుకున్నావు, లేకపోతే 2 జళ్ళు వేసుకున్నావు, అట్లా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను.
ఒక్క జడ వేసుకున్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ జడలు, పొడుగాటి జడ ఒక దగ్గర, పుట్టి జడ ఒక దగ్గర, కొంచెం మధ్యస్థంగా ఉండేలాగా అలా చేసేదాన్ని. కొంచెం సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్ అంటే ఇవన్నీ చేసుకోవచ్చు అననే చేసేదాన్ని. అట్లాగా నాకు కొన్ని బుక్స్ చదివేదాన్ని, వాటిలో ఉన్నాయి కూడా నేను తీసుకునేదాన్ని. కొంతమంది స్టార్స్ ని ముఖ చిత్రాలుగా వేసేవాళ్ళు, వాళ్ళ గురించి రాసేవాళ్ళు, అవన్నీ చూసినప్పుడు అయ్యో ఇది చాలా బాగుంది, ఇది మనం ఎక్కడన్నా పెడితే బాగుండే, మనకు నప్పుతుందా లేదా అట్లాగన్నమాట. నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఒకటి, మాధవయ్య గారిని మేకప్ వేసేవారు ఆయన, ఆయన చాలా బాగా మేకప్ వేస్తారు. తర్వాత తర్వాత నేను ఐబ్రోస్ అన్ని మార్చేసుకున్నాను, లావుగా లేకుండా దాన్ని ఒక తీరుగా వచ్చేలాగా స్మోకీ ఐస్ అని ల్యాషెస్ అంటించుకోవడం తర్వాత ఇవన్నీ చేశాను. తర్వాత అస్మి అని లండన్ నుంచి ఒక అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళి లండన్ లో హెయిర్ స్టైల్ నేర్చుకుని వచ్చాడు, ఆయన ఇక్కడ ఒక స్టూడియో పెట్టాడు అనమాట. ఆయన వచ్చి నాకు హెయిర్ స్టైల్స్ ప్రేమనగర్ నుంచి, అతను వెళ్లేదా మళ్ళీ లండన్ తిరిగి వెళ్లేదాకా నాకు అన్ని సినిమాల్లోనూ హెయిర్ స్టైల్ చేసేవాడు. జడా అది ఉంటే ఆయన రారనుకోండి, హెయిర్ స్టైల్ ఏదైనా డిఫరెంట్ కావాలి అనుకుంటే ఆయన తయారు చేసేవారు. వాళ్ళ వాళ్ళ వల్లే నాకు ముఖం మారడం కానీ ముఖం అందంగా కనపడడం ఎలాగా అన్నది ఎక్కువసేపు మేకప్ కి టైం కేటాయించేదాన్ని నేను. అది కొంతమంది ఏమి దొరకలేదు కాబట్టి నా గురించి విమర్శించటానికి, అబ్బో ఈవిడ చాలా చేపడు నీకెందుకంట, ప్రొడ్యూసర్ అక్కడ నా మీద డబ్బు ఖర్చు పెడుతున్నాడు, ఆ సినిమా బాగా రావాలి, ఆ సీన్ బాగా రావాలి, అందంగా కనపడాలి వాణిశ్రీని అతను తీస్తున్నాడు. మధ్యలో కొంతమంది తారాపడదు, అసలు వాళ్ళు మేకప్ వేసుకుంటారో లేదో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఏదో అక్కడ ఉంటుంది, అదేదో వాల్ పోస్టర్ అంటించుకున్నట్టు ఒంటికి ఆ డ్రెస్ అంటించుకొని వచ్చేసేవాళ్ళు. నేను అలా నాకు చీర కట్టుకోవడానికి 10 మినిట్స్ చాలమ్మా. ఒక చీర పెడితే, ఒక చీర బ్లౌజ్ లంగా మీరు లోపల పెట్టి కొట్టి అక్కడ పెడితే 3 మినిట్స్ లో బయట ఉంటాను ఆ చీర కట్టుకుని. ఎక్కడ పిన్నులు, నాకు అది అలవాటు చేసుకున్నాను, నా ప్రొఫెషన్ కాబట్టి అలవాటు చేసుకున్నాను. అట్లా కొంతమంది ఏమీ లేక అబ్బో ఈవిడికి చాలా పొగరు, ఈవిడ ఎక్కువగా మనతో మాట్లాడదు, ఏం మాట్లాడాలి వాళ్ళతో, వాళ్ళు ఏదో బీడాలు వేసుకుని ఏదో సిగరెట్లు కాల్చుకుంటూ పేకాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పక్కనకి వెళ్ళి నేను కూర్చోవడం మా అమ్మ అస్సలు ఇష్టపడదు. నేను ఒక నవల పట్టి చదువుకుంటూ నేను ఎక్కడో ఒక దగ్గర కూర్చునేదాన్ని. పెద్ద నేను పెద్ద కాన్వర్సేషనలిస్ట్ కాదు, నేను పొడిగించలేను ఆ మాటలు చెప్పడం కానీ అవన్నీ రావు. డైలాగ్స్ సాంగ్స్ ఇవే మనసులో ఉంటాయి. హలో హౌ ఆర్ యూ, బ్రేక్ఫాస్ట్ అయిందా, ఏం తిన్నారు, ఓకే అలాగేనండి, బాగున్నానండి, ఇంతే. ఇంకంతకంటే నాకేం మాట్లాడడానికి నాకేం తెలియదు కూడాను. డైరెక్టర్స్ కామెడీ పిలుస్తుంటారు చెప్తుంటారు అట్లా వాళ్ళతో మాట్లాడేదాన్ని. అందుకని సినిమాలో వదంతులు వీళ్ళు పుట్టించేవమ్మ, ఎందుకంటే మనతో పాటాడదు, మనతో కూర్చుని టీలు తాగదు, మనతో కూర్చుని హస్క్ అయ్యదు, కాబట్టి ఈవిడికి ఏదన్నా పేరు పెట్టాలి అని వాణిశ్రీకి బాగా టెక్కు, వాణిశ్రీకి బాగా గర్వం, వాణిశ్రీ మేకప్ ఎక్కువ టైం తీసుకుంటుంది, అబ్బో అబ్బో అని వీళ్ళు అనవసరంగా పైకి ఎత్తేసారు నన్ను. అందులో ఒక్కటి కూడా నిజం లేదు. నాకు తగిన వాళ్ళు, నేను కూర్చోవడానికి ఆ ప్లేస్ అందంగా ఉంది, శుభ్రంగా ఉందంటే అక్కడ కూర్చుంటాను. సిగరెట్ పీకలతో వాళ్ళు టీలు తాగుతూ అన్ని పిచ్చి జోకులు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే నేను అక్కడ కూర్చోను, నేను లేచి వెళ్ళిపోతాను అట్లాగన్నమాట. అట్లాగా నాకు కొంత గర్వంగా ఉంటుంది ఈవిడ అననే ఒక పేరు వచ్చింది. అది రావడం కూడా మంచిదైందిలేండి. అంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి ఒక్కటి, అంటే మీ హెయిర్ స్టైల్, మీ చీర, మీ కట్టు బొట్టు, ఇవన్నీ అందరూ అనుకరించేవారు కదా సినిమాలు కాకుండా బయట, అప్పుడంతా మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? సంతోషంగా ఉంటుంది. ట్రెండీ గ్లామరస్ స్టార్ గా కాదు, నేను నవలలు ఎక్కువ చేయడం వల్ల ఆ నవల చదివేటప్పుడే నేను మనసులో ఊహించుకునేదాన్ని హీరోయిన్ని.
ఇప్పుడు సెక్రటరీలో జయంతి, అట్లాగే జీవన తరంగాలు ఇచ్చారు, అందులో రోజా, ఇట్లాంటి పాత్రలు చదివేటప్పుడే మనకు తెలిసిపోతాయి. ఒక బీదింటి అమ్మాయి కదా రోజా, చాలా బీదింటి అమ్మాయి, కానీ ఆ అమ్మాయి చీర కట్టుకోవడం జడేసుకోవడంలో ఒక ట్రెండ్ ఉంది. ఒక పక్కకి తలుపుకుని ఒక పక్క నుంచి చిన్న జడ వేసుకుని ఆ చీర కట్టుకున్న చీరని బాగా గొంతంతా కూడా కనపడకుండా కప్పేసుకుని ఎక్కువ నగలు కూడా ఉండవు, చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఏదో పెద్ద అందం ఉన్నట్టు అనిపిస్తుంది, ఏదో లోపల నుంచి ఒక వెలుగులాగా ఉంటుంది ఆవిడ. అది నేను ఊహించుకున్న పాట అన్ని కూడాను. అందరూ నవలలు మిమ్మల్ని ఊహించుకుని చదివేవారు, మీరు మీ పాత్రను ఊహించుకుని మీరు ఎలా ఉండేవారు అంటే, నేను ఎవరైనా అడిగేవారు ఏం కథలు చదువుతున్నారు ఇప్పుడు ఏంటంటే, అప్పుడు జ్యోతి అని, యువ అని, చాలా ఆంధ్రపత్రిక, ప్రభా అని వచ్చాయి, వాటిలో సీరియల్స్ వస్తాయి, అవన్నీ నేను చదివేదాన్ని. ఇక పుస్తకం కనపడితే నన్ను ఒక పుస్తకాల పురుగు అని చెప్పేశారు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అందరు. అబ్బో ఎప్పుడు చదువుతానే ఉంటే ఏం చదువుతారు, నాకు అదే ఇష్టం. చాలా చాలా కథలు, విశ్వనాథ సత్యనారాయణ గారిది చేతిలో పట్టుకుని చదివేంత బుక్ కాదనుకోండి, 1000 పడగలు, అది మనం ఎక్కడో రూమ్ లో కూర్చొని చదువుకోవాలి. కాకపోయినా ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ఎద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, తర్వాత ఇంకా ఉన్నారు చాలా మంది, లత, వీళ్ళందరి సాహిత్యాన్ని చదివేదాన్ని. నాకు బిఎన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు మంచి తెలుగు ఆర్టిస్ట్ అవ్వాలంటే తెలుగు పేపర్ చదవడం నేర్చుకో, న్యూస్ రీడర్, న్యూస్ రీడర్ ఒక ఆవిడ రేడియోలో చదువుతుంది, అది చూడు విను, అదేలాగా చదవడం నేర్చుకో, నీకు మాడ్యులేషన్స్, ఒక్కొక్క సిలబల్ బాగా వినపడాలని బిఎన్ రెడ్డి గారు, ఇదే చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ అందరు చెప్పారు నాకు. అందువల్ల నేను ఆ రోజుల్లో ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే మంగమ్మ అని మొదలు పెట్టేది ఆవిడ. ఇక న్యూస్ పేపర్ తీసుకుని ఆకాశవాణి వార్తలు చదువుతున్నది వాణిశ్రీ ఈ రోజు అని మొదలు పెట్టేదాన్ని, మొత్తం పేపర్ అంతా పైకి చదివేదాన్ని. దాంతో ఏంటంటే ప్రతి సిలబల్ వినపడుతూ మనం కనపడకపోయినా అది వినపడాలి అనేది ఎక్కడో ఉంది లోపల, అందువల్ల తెలుగు స్పష్టంగా ఉండేదన్నమాట. చెప్పండి. సో నేను ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానండి, మీకు సూర్యకాంతం గారితో అనుభవం ఎలా ఉండేది, మీరు ఆవిడతో వర్క్ చేసేటప్పుడు? అలాగా చాలా డిగ్నిఫైడ్ లేడీ, చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆవిడ. ఏదో చెప్తారు చూడండి, మనం ఏమన్నీ చేసుకున్నా కూడా ఉప్పు లేని కూర చప్పిడి అంటారు కదా, అట్లాగా సూర్యకాంతం గారు లేని సినిమా లేదు. మీరు సూర్యకాంతం గారి గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్, మీరు అన్నట్టు ఆవిడ లేని సినిమాలు లేరు ఆ టైంలో, అండ్ మీరు నటించిన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ ఆవిడ అత్తగారుగా చేశారు. నేను చూశాను, గోరంత దీపం చూశాను, ఇద్దరు అమ్మాయిలు చూశాను, అన్నిట్లోనూ మీకు పిన్నిగాను అత్తగారుగాను చేశారు. హలో, లుక్స్ లైక్ కాల్ మళ్ళీ డ్రాప్ అయిపోయినట్టుందండి. ఇవాళ చాలాసార్లు అమ్మగారు ఫోన్ లైన్ డ్రాప్ అవుతూనే ఉన్నారు, ఐ థింక్ సిగ్నల్స్ సరిగ్గా లేనట్టున్నాయి. అండ్ యా, నేను ఈ షో కంక్లూడ్ చేసే టైం కూడా వచ్చేసింది. ఈ లోపల మా టెక్నికల్ టీమ్ వాళ్ళు వాణిశ్రీ గారిని మళ్ళీ లైన్లోకి కాల్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ లోపల నేను కూడా మీకు కొన్ని విశేషాలు, ఈ వారంలో నేను అమ్మగారితో మాట్లాడినప్పుడు తెలుసుకున్న విశేషాలు మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ రీచ్ కొన్నిసార్లు నేను ఆవిడతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నాకు అంటే ఎప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉండేది, సెలబ్రిటీస్ కదా అన్నీ వాళ్ళు, అన్నిటికీ వాళ్ళకి అందరూ ఉంటారేమో, వాళ్ళంతటి వాళ్ళకి ఏమి చేసుకోరేమో అనేసి. బట్ అది కరెక్ట్ కానే కాదండి, వాళ్ళు కూడా మనలాగే మామూలు మనుషులు. వాళ్ళు అపార్ట్ ఫ్రమ్, ఇప్పుడు మనం ఆఫీస్కి ఎలా వెళ్తామో అలా వాళ్ళు షూటింగ్స్కి వెళ్తారు, బట్ ఆఫ్టర్ దట్ ఈస్ డన్ దే ఆర్ బ్యాక్ టు నార్మల్. మనలాగే వాళ్ళు అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు. మొన్న నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వాణిశ్రీ గారు చెప్పారు, ఆవిడ మామిడికాయలు తెప్పించుకుని ఆవిడ ఆవకాయ పెట్టుకున్నారట. సో ఆ విషయం కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను, అంటే ఎవరికి వాళ్ళే పనులు చేసుకుంటారు అనేది తెలుసుకుని. అలాగే ఇవాళ ఆవిడతో మాట్లాడడం కోసం దేశాల నుంచి కాల్స్ వచ్చాయండి. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, లండన్, బాస్టన్,
ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి అలాగా. సో ఆ ఫ్యాన్స్ అందరూ ఆవిడకి కాల్స్ చేయడం, ఆవిడతో మాట్లాడడం చాలా సరదాగా గడిచిపోయింది. నేను ఇంటర్వ్యూ కోసం ఎంతో ప్రిపేర్ చేసుకున్నాను, క్వశ్చన్స్ అడుగుదాము ఇలా అది అని, బట్ నాకన్నా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు కాలర్స్ అందరూ. థ్యాంక్ యూ లిసనర్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో, మేమందరం మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇలాగే కాల్స్ చేస్తూ ఉండండి, మాతో మాట్లాడుతూ ఉండండి. నేను మళ్ళీ ఆవిడ గురించి ఇంకొన్ని విశేషాలు చెప్తాను మీకు. ఈ లోపల మా వాళ్ళు కాల్స్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 1967లో మరపురాణి కథ చిత్రంలో, అంటే ఎప్పుడో వచ్చారనుకోండి, 1967లో జరిగిన మరపురాణి కథ చిత్రంలో అమాయకపు యువతిగా, తర్వాత కావ్య నాయకిగా, మహానటిగా వెలుగొందారు. అలాగే ఎక్కువ మూవీస్లో డ్యూయల్స్ రోల్స్ చేసిన వారు కూడా వాణిశ్రీ గారే. ఈ చిత్రసీమలో హీరోయిన్స్ అందరికీ స్టెప్స్ ప్రవేశపెట్టిన వారు కూడా వాణిశ్రీ గారే. నాటి తరంలోనూ, నేటి తరంలోనూ, నవతరంలోనూ ఎదురులేని మహానటి మన వాణిశ్రీ గారు. వీరు ఇలాగే తెలుగు సినిమాలో ఇంకా ఇంకా మరెన్నో సినిమాలు అవకాశం ఉంటే చేయాలని, ఆవిడ ఇష్టపడి చేయాలనుకుంటూ నేను కోరుకుంటున్నాను. అలాగే మనందరి తరఫున వాణిశ్రీ గారికి థ్యాంక్స్ చెప్పి, వారి వాల్యుబుల్ టైం మనతో, ఐ మీన్ వాడి ఫ్యాన్స్తో స్పెండ్ చేసి మనకి ఎన్నో విశేషాలు చెప్పిన వారు, ఎల్లప్పుడూ సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను, మా గుర్తుకొస్తున్న ఈ టీం మొత్తం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్మెంట్ అండ్ లిసనర్స్ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నానండి. తర్వాత వీరు ఇలాంటి షోస్ ఇంకా ఇంకా చేసి మనందరికీ వాళ్ళు ఆవిడ ఎన్నో విశేషాలు చెప్పాలని కోరుకుంటూ నేను ఈ షో ఇంకా సైన్ ఆఫ్ చేస్తానండి. ఆవిడ దొరికినట్లు లేరు మనకి, అండ్ ఆవిడ తరఫున కూడా కాలర్స్ అందరికీ నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ కదా. సో ఇవాళ షో విని ఆదరించి అభిమానించిన మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లిసనర్స్కి, కాల్స్ చేసి మాట్లాడిన వారందరికీ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీక్ మరొక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. బాయ్ అండి.